ఏంటి? నిన్న జరిగింది అమ్మకి చెప్పావు, తాట తీస్తా. నువ్వు చేసిన రచ్చక్క తెలిస్తే తనే తాట తీసిద్ది. ఏ ఫ్రస్ట్రేషన్? కాదు, ఎవర్షన్. ఏంట్రా నైట్ పార్టీకి వాడు రానన్నా తీసుకెళ్ళావట, ఎందుకు వాడిని చెడగొడుతున్నావు? అందుకే నీకు నీ కొడుక్కి దూరంగా ఉండాలని 10 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, అది చెప్పడానికి వచ్చాను. అర్థమైంది కదా, పొరపాటును కూడా రాదు. ఓ పంజి, నీకు నాకు సంబంధం లేదని బోర్డు వేసుకుని తిరిగి వెళ్ళు. లైఫ్ లో ఫస్ట్ టైం ఉపయోగపడే ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇదిగా పట్టుకో పట్టుకో. మరికొంతసేపట్లో బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 2 రోజులు కాబట్టి ఆద్యంతం భక్తి పారవసంతో మునిగి తేలడానికి రంగా అండ్ గంగా మ్యూజికల్స్ వారి గానబద్ధం ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్ లో పర్మిషన్ లేదు, అన్ని ట్రైన్ లోనే. ఫ్రెండ్లీ ట్రావెల్స్ 2002లో స్థాపించడం జరిగింది. ఒక చిన్న వ్యక్తిగా మొదలైన నా జీవితం ఈ రోజు. సోదంత మాకెందుకే, భర్త నెంబర్ చెప్తే బండి కూర్చుంటాం. ఇది బ్రేక్ఫాస్ట్ కట్ చేసి. అలాగే సార్. సత్యాలి సార్, మరో ముఖ్య గమనిక, ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడ దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ అవతార్ ఫ్రెండ్లీ ట్రావెల్. ఇప్పుడు జాన్గడ్ బండి ఎక్కుతున్నాడు, ఏంటి? ఆడు బండి ఎక్కచ్చు లేదా నిన్ను ఎక్కచ్చు, కానీ వచ్చే ముందు మాత్రం ఏదో ఉపత్కర పరిణామం జరగచ్చు. బండి ఎక్కుదాం, లంచ్ కూడా పట్టేసారు. జాగ్రత్తగా వెళ్ళండి, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆయన అంత ఇబ్బందిగా ఉంటే వదిలేచ్చు కదండి. 10 రూపాయలు పెట్టుకున్న సిగరెట్ నే వదలలేకపోతున్నాను. ఆడిని 10 నెలల వయసు నుంచి చూస్తున్నాను రా, ఎలా వదిలేస్తాను? డప్పులు మీకు లోయర్ చిక్ చిక్ బ్యాచ్ మీకు అప్పరావు. మరి మా లేడీస్ మా సార్ పక్కన వేసేలాపోతున్నాను. సావిత్రి ఏది కాదు, జస్ట్ అవతార్. నువ్వేనా చెప్పొచ్చు కదా మమ్మీ. అవతార్ ఏదోట్లండి, ఎస్ ఫోర్ వరకు కనబడి పాప ఎస్ టూ రాకుండా మాయమైపోయిందండి. ఏమైంది? ఎస్ టూ రాకుండా మాయమైపోయింది. నాకు అర్థమైంది. అంటే విపత్కర చర్య జరిగింది. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయాను. ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ టూ, ఎస్ ఫోర్ తిరుపతికి, ఎస్ టీ షిర్డీకి వెళ్తుంది. ట్రైన్ అంతా ఒకే చోటుకి వెళ్తుంది. నా ఉద్దేశం ఏ ఊరని. పోనీ మీ పేరు? లోపలికి లాగాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పా. విడ్డూరం. సత్తి పాప వచ్చింది. ప్రాబ్లం కూడా అప్పుడే మొదలెట్టేసావు యాసాలు. ఏమైందా? టీవీలో పెళ్లి పాట వచ్చింది. వెనకాల వచ్చా? ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చు కొడతారు తెలిసిందంటే. తెలిసినా తెలియనట్టుండు, అస్సలు బయటపడదు. ఆల్రెడీ పడిపోయా. పోయే కాలం ఏదవలకి. అక్క చెప్పిన సరైనోడు వీడేనంటావా? సరిగ్గా మనసు పెడితే పడుద్దంటావా? మనసు పెడితే పడదు, తోచేస్తే పడుతుంది. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు.
పచ్చిగా చెప్పాలంటే బ్యావర్స్. టెస్ట్ చేద్దాం అంటావా? కింద పెట్టుంది కదా ముసలి దాన్ని బరువైంది, తీసి పైన పెట్టడం ట్రై చేయి. కుక్కలా వచ్చేస్తారు చూడు. కాన్సన్ట్రేషన్ అక్కడ నొక్కడు, ఇక్కడ చచ్చిపోతున్నారా బాబా? ఒరే దున్నలా ఉన్నావు, ఆడపిల్ల కష్టపడుతుంది చూస్తుంటావు. బాగా చెప్పావు బాబు, కుంబలు కుంబలుగా తింటాడు, దేనికి బరికిరాడు. నువ్వు ఇంకా లేచే ఉన్నావంటే ఏమండయ్? పమ్మి గారు ఆడితో సంబంధం లేదని ఫోటో వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి, పైగా కొడతారండి. సిరటు తాత చచ్చిపోతారా అని యాడ్లేసి గవర్నమెంట్ ఎప్పుడైనా బ్యాన్ చేసిందంటరా? ఆదాయం చోట హెచ్చరికలే ఉంటాయి, నిర్మూలన ఉండదు. ఏమండి ఈ ట్రైన్లో సిగరెట్ తాగుతా? పోతూడు ఎలా కోటేశంలో బాబు ఇద్దరు చిట్టుకుట్టుకోవాలి. చాయ్ నటరాజా, రంగన్ గంగా మ్యూజికల్స్ వారు మీకు కళాభివందనాలు తెలియపరుచుకుంటున్నారు. ఈ అద్భుతమైన గాన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు ఫ్రెండ్లీ ట్రావెల్స్ అధినేత శ్రీ అవతారు గారికి మీ కరతాళ దున్నులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నారు. గంగ మేలని హిందీ చిత్రంలో మందాకి నేనే భక్తురాలు బాబా గారి మీద ఉన్నటువంటి భక్తితో పాడుకున్నటువంటి కీర్తన సున్ బాబా సున్. భావతాత్పర్యాలు పద్మారావు గారు వివరిస్తారు, చెప్పండి పద్మారావు గారు. జై సాయిరాం. ధర్మ ప్రభువులు. సున్ సాయిబా సున్ అంటే విను సాయిబాబా విను. ప్యారీకి దున్ అంటే నీ దివ్య దర్శనం కోసం దుని దగ్గరికి వస్తున్నాం బాబా అని. మహాభాగ్యం. అద్భుతం, మహా అద్భుతం. మేనే తుజే చున్ని లియే తుబి ముచే చున్ 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 అంటే ఓ బాబా మేమందరం మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ కోరుకోవాలని దాని అర్థం. అదే ఈ పాటకి పరమార్థం. దరిద్రుడా మొదలు పెట్టండి. పక్షి పాటలు పాడమంటే హిందీ పాటలు పాడుతున్నారంటరా? ఎంత అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి? తెలుసు, ముందే తెలుసు. పెన్నుందా? ఎందుకు? ప్రస్తుతానికి టిక్ కొడతా, ఇంకోసారి వెంట పడితే నిన్ను కొడతా. రాసా నువ్వు రెండు బాగున్నాయి. విట్టూరం. ఏమైంది పాప? తుమ్మొచ్చిందిరా? ఇవాళ తుమ్మొచ్చింది, రేపు దగ్గొస్తుంది. ఎల్లుండి ఏ డెంగ్యూ నో మలేరియా వచ్చి మన ముసలిదానికి పాకిస్తే బాధ్యత తెలుస్తుంది. ముగ్గురుగా వచ్చిన వాళ్ళు ఇద్దరికి వెళ్తే బాగోతే పాప. ఓవరాక్షన్ ఆపరా, నీకు తెలియదు ఊరుకో. అవతారం గారు, అవతారం గారు. ఏమండ పమ్మి గారు, ఈ అప్పుడప్పుడు తాండ్ర భజనేనా? ఈ ట్రైన్ లో ఎవడైనా డాక్టర్ ఉన్నాడా? ఇప్పటికప్పుడు నీ కోసం వెటర్నరీ డాక్టర్ ఎక్కడికి తీసుకురా నేనే. ఏమండయ్ డాక్టర్ నాకు కాదు పాపకి. పాపక అన్ని వైద్యాలు చేసే డాక్టర్ ఉన్నాడు, స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. వెటర్ చెప్పడం వీటిని. డాక్టర్ 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 మ్యాటర్ ఏంట్రా? పాపకి జలుబు చేసింది, నాకు భయం వేసింది, ఏదో చెయ్యింది డాక్టర్. నీకా పాపకే? పాపకే. ఏంట్రా అలా చూస్తున్నావు? మీరు డాక్టర్ అంటే నిజంగా నమ్మలేకపోతున్నానండి. నమ్మిస్తా పదా. పాపా డాక్టర్ వచ్చారే. సరే సరే. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యావర్స్. పేరేంటి? చెప్పవే. డాక్టర్ బాబు పేరు అడుగుతున్నారు కదా. సావిత్రి. సావిత్రి. ఏ ఊరు? ఏమండే ఊరికి రోగానికి సంబంధం ఏంటండే? మా ఊర్లో కలరా ఉంది, పక్క ఊర్లో డెంగ్యూ ఉంది, మీ ఊర్లో ఏముందో నాకేం తెలుసురా. లాజిక్కే. వెంట పడితే కొడతా అన్నావు, ముట్టుకుంటే పర్లేదా? సచ్చినాడా.
పీల్చు వదులు పీల్చు వదులు పీల్చు వదులు. ఇది ట్రీట్మెంట్ చేయించినట్లేదు, యోగా చేయించినట్టుంది. ప్రాబ్లం ఏం లేదు, ఊరు మారింది కదా, నీరు మారింది, టాబ్లెట్ వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. డాక్టర్ బాబు, ఈ మధ్య నాకు ఆకలి ఇవ్వడం లేదు, ఎందుకంటారు? ఇందాకే కదా కేజీ జంతుకులు తిన్నావు, మనిషి అన్నాడు ఎవరికి ఇంకా ఆకలి లేదు. నార్మల్